హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చాణక్య క్యాష్ మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు కన్ఫ్యూజ్ చేసి కుమ్మేస్తున్నాయా మరి ఫర్దర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి ఆ విషయాలు చార్ట్స్ ద్వారా ఈ వీడియోలో చూద్దాం అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ సేల్స్ అప్డేట్ ఉంది సో టాటా మోటార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ట్రేడింగ్ చేయాలి అన్న ఆపర్చునిటీ ఎక్కడ ఉంది ఆ విషయాలు చూస్తూ ఈ సంవత్సరం మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి పతనమేనా లేదా సో ఫర్దర్గా ట్రెండ్ నడుస్తుందా సో ఏంటది ఆ విషయాల గురించి చూస్తూ వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం చూడండి మంచి ఇక్కడ నవంబర్కి సంబంధించిన ఆటో సేల్స్ డేటా టాటా మోటార్స్కి సంబంధించి సో జేఎల్ఆర్ అంటే జాగ్వరు ల్యాండ్ సో మనం మారుతీ చూసాం ఎస్కార్డ్స్ చూసాం అవన్నీ కూడా డల్ ఉన్నాయి మనం చూసాం అయితే ఇక్కడ టాటా మోటార్స్కి సంబంధించి అంటే జాగ్వరు ల్యాండ్ రోయర్కి సంబంధించిన యూకే సేల్స్ ఏంటంటే థర్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ స్లిప్ అయినాయి అనమాట సేల్స్ అనేవి సో మనకి ఈరాన్ ఇయర్ కంపారిజన్ అంటే లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేస్తే సో ఈ పట్లర్ ఇయర్ నవంబర్ సేల్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక డిక్లైన్ ఉంది సెక్టార్లో ఉన్న అన్ని కంపెనీస్ అలాగే పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకోవచ్చు కాకపోతే జాగ్వారు ల్యాండ్ డ్రాయర్తో టైఅప్ అయ్యారు కదా టాటా మోటార్స్ అంటే టైఅప్ అవ్వడం అంటే వాళ్ళు దాన్ని బై చేస్తారు కదా సో అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట టాటా మోటార్స్ మీద టాటా మోటార్స్కున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే జాగ్వారు ల్యాండ్ డ్రాయర్ అనమాట సో అందువల్లే నాకు సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హెవీ హోల్డింగ్స్ అనేవి టాటా మోటార్స్లో మనకి లేవు మనం కోవిడ్ ప్యాండమిక్ టైంలో సిక్స్టీ రూపీస్కి కొన్నాం టాటా మోటార్స్ని టమాటా ధరకు టాటా మోటార్స్ అని టైటిల్ గుర్తుందా సో కొన్నాం ఓకేనా మరి ఇప్పుడే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా ట్రేడింగ్ చేయాలి అంటే లెవెల్స్ ఏం చెప్తున్నాయి ఒకవేళ టాటా మోటార్సే కావాలి అనుకునే వాళ్ళకి లెవెల్స్ ఏంటి అనేది చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి చూడండి టాటా మోటర్స్కి సంబంధించిన లెవెల్స్ అయితే కనుక సో ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ సెవెన్లో ఉంది సో నేనైతే టూ నైంటీ టూ త్రీ నాట్ టూ లెవెల్స్ లక్ేటివ్ అంటాను సో ఇదైతే లక్రేటివ్గా ఉంది మరీ టూ నైంటీ టూ త్రీ నాట్ టూకి వస్తుందా సో అక్కడ దాకా రాకపోతే పరిస్థితి ఏంటి అని అంటే సో అలా జడ్జ్ చేయలేం సో ఏదైనా కానీ వీడియోలో డిస్కస్ చేసినవి కూడా నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము డిస్కస్ చేస్తాం మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ తీసుకోగలరు రైట్ సో ఇదైతే లక్రేటివ్ అంటాను సో అక్కడ దాకా వస్తుందని గ్యారంటీగా చెప్పలేం సో టాటా మోటార్స్ కొన్న చార్ట్కి అయితే కనుక అది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాపర్ లెవెల్స్ లేవు అంటాను ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ పర్టులర్ స్టాక్ కావాలి అంటే టెక్నికల్గా సో నేను ఫండమెంటల్గా అయితే కనుక అగైనస్ట్ టూ టాటా మోటార్స్ టెక్నికల్గా అయితే కనుక టూ నైంటీ టూ త్రీ నాట్ టూ లెవెల్స్ దగ్గర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ అనేది అక్కడ హెవీగా ఉంది సో అదైతే నేను అబ్జర్వ్ చేయగలను సో అక్కడికి వస్తే మాత్రం మళ్ళీ బౌన్స్ అనేది మంచిగా వస్తుంది అని చెప్పి చెప్పచ్చు అక్కడ చూడండి మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక చూడండి బంధన్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసాము సో మన క్యాపిటల్లో టూ పర్సెంటేజ్ అంటే మన క్యాపిటల్ టెన్ ల్యాక్స్ అయితే సో అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అనమాట ట్రేడింగ్ క్యాపిటల్ సపరేట్ కదా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ టెన్ ల్యాక్స్ అయితే కనుక అందులో టూ పర్సెంటేజ్ వెచ్చించి బంధన్ బ్యాంక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అట్లా ఏషియన్ గ్రానైట్స్ సో రిలయన్స్లో నా వ్యూ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఐటీసీ అలాగే జీలు ఎలా పర్ఫామ్ చేస్తుందో మీకు తెలుసు అలాగే మణుపురం కూడా సో మనం సజెస్ట్ చేయడం అనేది జరిగింది లోపీ ఇల్లు దొరుకుతుంది కాబట్టి అలాగే బజాజ్ కన్జ్యూమర్ రీసెంట్గా ఇచ్చాము అలాగే ఈరోజు త్రీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ ఇచ్చాను నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను ఆ పట్టల్ కంపెనీస్లో సో అంటే మన క్యాపిటల్లో ఫోర్ పర్సెంటేజ్ వెచ్చించి అలాగే త్రీ పర్సెంటేజ్ వెచ్చించి త్రీ పర్సెంటేజ్ వెచ్చించి అట్లా ఏంటంటే సైక్లింగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని ఒకేసారి సో ఈరోజు మార్కెట్లోకి వచ్చాం కదా అని చెప్పేసి ఈ టూ డేస్లోనో వన్ వీక్లోనో మన దగ్గర ఉన్న మొత్తం మనీ ఎప్పుడూ కూడా డంప్ చేయకూడదు ఎప్పుడూ కూడా సైక్లిక్గా సిస్టమేటిక్గా చేసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట ఆపర్చునిటీస్ వచ్చేదాన్ని బట్టి నిఫ్టీ కరెక్ట్ అయ్యేదాన్ని బట్టి వాల్యూడ్ స్టాక్స్ లో పీఈలో దొరికేదాన్ని బట్టి గ్రోత్ స్టాక్స్ లైక్ మిడ్ క్యాప్స్ అట్లాంటివి చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫర్దర్గా మా రీసెర్చ్ అనేది కొనసాగుతుంది సో ఏది లక్యేటివ్గా దొరికితే మార్కెట్ ఫాల్ని బట్టి లేదా కంపెనీ ఫాల్స్ని బట్టి ఏది లక్రియేటివ్గా దొరికితే వాటిలో మనం స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం సో మినిమం సిక్స్ టు టెన్ ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయమని అంటాను అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూడొద్దు ట్రేడింగ్ కాదు మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది సో ఎవ్రీ ఇయర్ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి బ్యాలెన్స్ షీట్లో ఏ మార్పులు జరుగుతున్నాయి మేనేజ్మెంట్ డెసిషన్స్ ఏంటి అలా చూడండి అనమాట ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు వాళ్ళకి కాంపిటీషన్ ఎవరు ఏ టెక్నాలజీస్ వస్తున్నాయి సో ఏ టెక్నాలజీస్తో ఇండియా గ్రో అవుతుంది సో ఏ కంపెనీస్ కరెంట్ అంటే మన కంపెనీస్ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి వాటిని ఎలా తట్టుకోగలుగుతుంది ఈ ఆస్పెక్ట్లో ఆలోచించండి తప్ప సో పడింది పెరిగింది సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాక టెన్ పర్సెంటేజ్ పడింది ట్వంటీ పర్సెంటేజ్ పడింది ఉంచాలా తీసేయాలా యావరేజ్ చేయాలా ఇట్లాంటి ఆలోచనలు చేస్తే మాత్రం హెవీగా నష్టపోతారు మనం ఏదైతే చూడొద్దు అంటామో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ చేయండి అంటే అదే చూస్తారు ప్రైస్ని చూడొద్దంటాం వాళ్ళు డైలీ ప్రైస్ని చూస్తారనమాట సో ప్రైస్ని చూడటం వల్ల ఏ బెనిఫిట్ ఉండదు అనమాట సో లోపీలో స్టాక్స్ని పట్టండి సో వాళ్ళ బిజినెస్ చూడండి ప్రాఫిట్లు చూడండి ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయండి సో ప్రైస్ అనేది పడుతుంటుంది అలాగే పెరుగుతూ ఉంటుంది అనమాట సో అది ప్రైస్ అనేది ఎప్పుడు కూడా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది ఆల్వేస్ అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు అనమాట రైట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ఇవన్నీ కూడా టెంపరీ ఇష్యూస్ కాబట్టి సెట్ అయిపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో కంపెనీ ఎర్నింగ్స్ వాటి యొక్క గ్రోత్ మాత్రమే సో మనకి ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తాను అది ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే కంప్లీట్ వ్యూస్ చూడాలి మొతోపాటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ చూడాలి అని అంటే మీరు చేయాల్సింది సింపుల్ అనమాట లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ చూడాలి అని అంటే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న డిమాట్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో ఆ పట్లర్ ఐడిని సో ఈ నెంబర్కి వాట్సప్ చేయండి అనమాట మీరు జరోదా ద్వారా చేసినా ఓకే సో ఏంజిల్ ద్వారా చేసినా ఓకే సో ఏంజిల్ అయితే మీకు తెలుసు కదా సో థర్టీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు సో అయితే ఇప్పుడు డిస్కౌంటెడ్ బ్రోకింగ్లో వచ్చారు వాళ్ళు కూడా అంటే డిస్కౌంటెడ్ సర్వీస్లో ఆఫర్ చేస్తున్నారు ట్వంటీ రూపీస్ మాత్రమే పర్ ఆర్డర్ రైట్ సో అలాగే థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పాను కదా అలాగే లెవరేజ్ బాగుంటుంది అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే మనకి లోన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా షేర్స్ని మనం తనఖా పెట్టి తీసుకోవాలన్నా కూడా అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి అవి వాడుకోమని నేను చెప్పను సో వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అనమాట సో మీరు చేయాల్సిందల్లా సింపుల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి సో మాతో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఉంటే ఈ నెంబర్కి సో మీ ఐడిని వాట్సాప్ చేయండి సో అయినా పర్లేదు అబ్స్ట్రాక్ట్స్ అయినా పర్లేదు ఏంజిల్ అయినా పర్లేదు ఎల్ఎస్ బ్లూ అయినా పర్లేదు అనమాట మన లింక్స్ ద్వారా క్రియేట్ చేయండి చూడండి సార్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనం లాస్ట్ సిక్స్ టు సెవెన్ వీడియోస్లో ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకున్నామో అదే లెవెల్లో ఉంది సో ఆ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ క్లియర్ అవనేవండి సో ఒకవేళ డౌన్ సైడ్ ఫాలో అయితే సో అప్పుడు చూద్దాం సో అప్పటిదాకా ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుందని చెప్పని అనుకుందాం అనమాట ఏదైనా కానీ కమింగ్ టెన్ ట్రేడింగ్ సెషన్స్ జాగ్రత్త గతంలో నేను చెప్పినట్లే సో ఒకసారి చెప్తున్నాను కమింగ్ అట్లీస్ట్ టెన్ ట్రేడింగ్ సెషన్స్ జాగ్రత్త సో సాధ్యమైతే ట్రేడింగ్ని అవాయిడ్ చేయమని చెప్తాను మన ట్రేడింగ్ క్యాపిటల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఖచ్చితంగా అని చెప్తాను అలాగే ఏంటంటే డిసెంబర్ ఫిఫ్టీన్ తర్వాత ఏంటంటే జనరల్గా ఎఫ్ఐఎస్ వాళ్ళకి ఇయర్లీ హాలిడేస్ కదా అందువల్ల ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ లోగా ఉంటుంది వాల్యూమ్స్ వెరీ వెరీ లో ఉంటాయి అందువల్ల ఏంటంటే మార్కెట్ యొక్క మూమెంట్ కూడా అర్థం కాదు ఏదైనా కానీ కొత్త సంవత్సరం ఫ్రెష్గా స్టార్ట్ చేయమంటాను ట్రేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అలాగే కరెక్షన్ కనుక కంటిన్యూ అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్కి ఆల్వేస్ ఆపర్చునిటీ ఫాల్ డౌన్స్లో అని చెప్పి మరీ మరీ చెప్తాను ఏదైనా కానీ లెవెల్ని హోల్డ్ చేస్తుంది టెంపరీగా వన్ ఆర్ డే అట్లీస్ట్ వన్ ట్రేడింగ్ సెషన్స్ అన్న ఈ లెవెల్ హోల్డ్ చేస్తుందని ఆశిద్దాం వెయిట్ అండ్ వాచ్ మూడ్ అంటాను సో ట్రెండ్ అయితే కనుక స్టిల్ డౌన్ ట్రెండే నడుస్తుంది అని చెప్పి చెప్పచ్చు చూడండి చివరిగా నిఫ్టీ గురించి సో మనం అనుకున్నట్లే సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెంటీన్ థౌజండ్ సిక్స్టీ ఈ లెవెల్ హోల్డ్ చేస్తుంది ఇక్కడ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి సో ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం ఊహించకూడదు అన్నమాట డౌన్ సైడ్ సో చూద్దాం రేపటి మార్కెట్లో ఎలా ఉంటాయో చూద్దాం సో ఈ లెవెల్లో మాత్రం షార్ట్ సెల్లింగ్ చేయడం అనేది డేంజర్ అయితే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై ట్రేడ్ ఇవ్వడానికి వాల్యుడేషన్ సపోర్ట్ చేయలేదు సో రన్నింగ్లో వాల్యుడేషన్ సపోర్ట్ చేయకపోతే ట్రేడ్స్ ఫెయిల్ అవ్వచ్చు అందువల్ల ఏంటంటే మనం ఏది కూడా రికమెండేషన్ వ్యూ అనేది ఇవ్వలేదన్నమాట స్టిల్ వెయిట్ అండ్ వాచ్ అంటాను ఓవరాల్గా ట్రెండ్ అయితే కనుక డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది సో ఇంత మంచి లెవెల్ కూడా సో హోల్డ్ అవడానికి చాలా కష్టపడుతుంది మేబీ ఏంటంటే కమింగ్ సెషన్స్లో కూడా హెవీ ఫాల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట సో మీరు ఉంటాయని చెప్పారు కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్కి ఆగాము సో ఇంకా లోయర్ లెవెల్లోకి వెళ్ళి కొందామని అనుకున్నాము అలా చెప్పొద్దు అనమాట మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి సో నా ఇన్వెస్ట్మెంట్స్ నేను పబ్లిక్గానే ఇస్తున్నాను అలాగే ఫర్దర్గా ఫాల్ అయితే ఇంకా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సో సైక్లిక్గా చూసుకుంటా చూసుకుంటా స్టాక్స్ దొరికే విధానాన్ని బట్టి నిఫ్టీ పడే విధానాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది నేను నా వ్యక్తిగతంగా నేను చేసుకుంటాను నా వ్యూస్ని అయితే కనుక మీకు ప్రజెంట్ చేస్తున్నాను నా ట్రేడ్స్ కూడా మీకు ఫ్రీ గ్రూప్లో కూడా ఇస్తున్నాను కదా సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే బెల్లైకన్ తెచ్చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వెళ్ళి కలుద్దాం గుడ్ డే